హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫీటల్ డాప్లర్ స్కాన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫీటల్ డాప్లర్ స్కాన్ అంటే ఏంటి, ఈ స్కాన్ ఏ మంత్లో చేస్తారు, ఈ స్కాన్ ఎందుకు చేస్తారు, ఒకవేళ ఈ స్కాన్ చేస్తే మనకి ఎలాంటి విషయాలు తెలుస్తాయి, నెక్స్ట్ బేబీ జెండర్ని తెలుసుకోవచ్చా, నార్మల్ స్కాన్కి ఈ స్కాన్కి డిఫరెన్స్ ఏంటి, ఈ స్కాన్కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి డాప్లర్ స్కాన్ అంటే ఏంటంటే, కొన్ని సౌండ్ వేవ్స్ని యూజ్ చేసి బేబీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుందా లేదా, క్లాట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, హార్ట్కి, బ్రెయిన్కి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి అన్నిటికీ మూమెంట్, బ్లడ్ యొక్క మూమెంట్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుందా లేదా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. అలాగే బేబీ వెయిట్ మనకి తెలుస్తుంది, బేబీ యొక్క హార్ట్ రేట్, ప్లసెంటా పొజిషన్, ఏఎఫ్ఐ ఫ్లూయిడ్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. జనరల్గా 31 to 40 weeks అంటే 8th month మనకి టెస్ట్ రికమెండ్ చేస్తారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్లో అయితే లేదా ట్విన్స్ ఉన్నప్పుడు 10 to 12 weeks మనకి ఈ స్కాన్ అనేది రికమెండ్ చేస్తారు. ఈ స్కాన్ యూజ్ చేసి కార్డ్ ఉందా లేదా అని కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బేబీ జెండర్ని ఈ స్కాన్ యూజ్ చేసి మనం తెలుసుకోలేము. నార్మల్ స్కాన్ ఏంటంటే పైన ఒక బాడీ పార్ట్స్ డెవలప్ అయినాయా లేదా అని తెలుసుకుంటారు, కానీ ఈ స్కాన్ వచ్చేసి ఇంటర్నల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగుందా, ఇంటర్నల్గా ఆర్గాన్స్ అన్నీ హెల్దీగా ఉన్నాయా, బాగా డెవలప్ అయినాయా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఒకవేళ కార్డ్ ఉంటే ఇలాగ స్కానింగ్లో కలర్ చేసి మనకి క్లియర్గా చూపిస్తారు. స్కాన్కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, స్కాన్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ 8 hours అన్నా ఫాస్ట్ ఉండమంటారు, అంటే ఏం తినకూడదని చెప్తారు. వాటర్ అండ్ మెడికేషన్స్ అయితే మనం తీసుకోమంటారు, అవి అయితే అలౌ చేస్తారు. ఉమ్మనీరు శాతము, హార్ట్ రేట్ అన్నీ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు, గ్రాఫ్ యూజ్ చేసి కూడా మనకి రిపోర్ట్స్ ఇస్తారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.